ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచ్లో చెన్నై జట్టుపై హైదరాబాద్ జట్టు 6 వికెట్ల తేడాతో అద్భుత విజయాన్ని నమోదు చేసింది. హైదరాబాద్పై చెన్నైకు అద్భుతమైన రికార్డు ఉంది. దీంతో ఈ మ్యాచ్లో కూడా చెన్నై జట్టు సులభంగానే గెలుస్తుంది అని చాలామంది భావించి ఉండవచ్చు. కానీ ఆ అంచనాలను తలకిందులు చేస్తూ ఎస్ఆర్హెచ్ అద్భుత ఆట తీరుతో పాటు చెన్నై జట్టులోని కొన్ని లోపాల కారణంగా ఈ మ్యాచ్లో చెన్నై జట్టు ఓటమి పాలైంది. చెన్నై బ్యాట్స్మెన్ ఆశించినంత దూకుడుగా ఆడకపోవడం, అదే సమయంలో ఆ జట్టు డెత్ బౌలర్ స్పెషలిస్టులు అయిన ముస్తఫిజుర్ రెహమాన్, మతీష్ పతిరాణా ఇద్దరు కూడా ఈ మ్యాచ్కు దూరం అవడంతో చెన్నై జట్టు బౌలింగ్ విభాగం కొద్దిగా వీక్ అయింది. ఇక ఇదే మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ చిచ్చరపిడుగు అభిషేక్ శర్మ 310 స్ట్రైక్ రేట్తో ఊర మాస్ బ్యాటింగ్తో చెన్నై బౌలర్ల బౌలింగ్ ని ఊచకోత కోశాడు. పరుగుల వరద పారించి అభిమానులకు మెంటలెక్కించాడు. అభిషేక్ బ్యాటింగ్ చేస్తున్నంతసేపు హైదరాబాదు స్టేడియం దద్దరిల్లింది. అభిషేక్ శర్మ బ్యాటింగ్ దెబ్బకు ఎస్ఆర్హెచ్ దే గెలుపు అని మొదటి 3 ఓవర్లలోనే డిసైడ్ అయిపోయింది. అంతలా అభిషేక్ తన ఆట తీరుతో ఇంపాక్ట్ చూపించాడు. ఇక ఈ మ్యాచ్లో అరంగేట్రం చేసిన తెలుగు యువ ఆటగాడు నితీష్ కుమార్ రెడ్డి విన్నింగ్ షాట్ను సిక్సర్గా మలిచి తనదైన స్టైల్లో మ్యాచ్ ముగించి టాక్ ఆఫ్ ది టౌన్గా మారాడు. దేశవాళీ క్రికెట్లో ఇతని ప్రదర్శన ఆధారంగా ఇతడిపై అభిమానులకు చాలా అంచనాలున్నాయి. ఆ అంచనాలకు తగ్గట్లుగానే ఈరోజు మ్యాచ్ను నితీష్ ఫినిష్ చేయడంతో క్రికెట్ అభిమానులు అతనిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. తిలక్ వర్మ తర్వాత ఐపీఎల్లో మెరవబోయే సత్తా ఉన్న మరో తెలుగు ఆటగాడు నితీష్ రెడ్డి అని తెలుగు అభిమానులు ప్రత్యేకంగా ఆశిస్తున్నారు. మరి నితీష్ రెడ్డి అంచనాలను ఏ మేరకు అందుకుంటాడో చూడాలి. అభిషేక్ శర్మ సూపర్ హిట్టింగ్ నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయండి. నితీష్ రెడ్డికి రాబోయే మ్యాచుల్లో మరిన్ని అవకాశాలు ఇవ్వాలి అని భావిస్తే మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇక ఈ మ్యాచ్లో గెలుపుతో ఎస్ఆర్హెచ్ జట్టు 4 పాయింట్ సాధించి 7వ స్థానం నుండి 5వ స్థానానికి చేరుకుంది. చెన్నై జట్టు 6వ స్థానంలో కొనసాగుతోంది. ఈ సీజన్లో ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్ల్లో క్లాస్ అయిన తర్వాతనే షాబాజ్ అహ్మద్ బ్యాటింగ్ కు వచ్చేవాడు. కానీ ఈ మ్యాచ్లో మాత్రం షాబాజ్ అహ్మద్ ముందు బ్యాటింగ్ వచ్చి ఆ తర్వాత క్లాస్ అయిన రావడంపై కొంతమంది అభిమానులు నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు. షాబాజ్ అహ్మద్ ఎక్కువ బంతులు వృధా చేశాడని, క్లాస్ అయిన గనుక ముందుగానే బ్యాటింగ్ కు వచ్చి ఉంటే ఎస్ఆర్హెచ్ నెట్ రన్ రేట్ బాగా పెరిగి ఉండేదని, అదే సమయంలో సిఎస్కే నెట్ రన్ రేట్ బాగా తగ్గి ఉండేదని అభిప్రాయపడుతున్నారు. కానీ ఇక్కడే కమ్మిన్స్ కెప్టెన్సీ తెలివిని చూపించాడు. క్లాస్ అయిన గనక ఈ పిచ్ పై ముందుగానే వచ్చి అవుట్ అయి ఉంటే చివరిలో అనుభవం లేని షాబాజ్ అహ్మద్, నితీష్ రెడ్డి, అబ్దుల్ సమద్ లాంటి ఆటగాళ్లు ఒత్తిడిని తట్టుకుని లక్ష్యాన్ని ఛేదించాల్సి వచ్చేది. లక్ష్యం తక్కువైనా కూడా చివరిలో తడబడి వికెట్లు కోల్పోయి మ్యాచ్ ఓడిపోయే పరిస్థితి ఏర్పడేది. వీటన్నింటినీ ఆలోచించే అనుభవం ఉన్న క్లాస్ అయిన తర్వాత పంపించి షాబాజ్ అహ్మద్ ను ముందుగా బ్యాటింగ్ కు పంపడం జరిగింది. ఈ నిర్ణయం తీసుకున్న కమ్మిన్స్ ను అభిమానులు మాత్రం ప్రత్యేకంగా అభినందిస్తున్నారు. ఈ మ్యాచ్ హైలైట్స్ విషయానికి వస్తే టాస్ గెలిచిన ఎస్ఆర్హెచ్ జట్టు మొదట బౌలింగ్ చేయాలని నిశ్చయించుకుంది. బ్యాటింగ్ దిగిన చెన్నై జట్టుకు షాకిస్తూ హైదరాబాద్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ 12 పరుగులకే రాచిన్ రవీంద్రను అవుట్ చేశాడు. మరో ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ 26 పరుగులు చేసి షాబాజ్ అహ్మద్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. 54 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన పరిస్థితుల్లో అజింక్య రహానే, శివన్ దుబే ఇద్దరూ కూడా కీలక భాగస్వామ్యం నిర్మిస్తూ స్కోర్ బోర్డును ముందుకు కదిలించారు. వన్డే మ్యాచ్ను తలపిస్తూ యాంకర్ రోల్ పోషిస్తూ రహానే నెమ్మదిగా బ్యాటింగ్ చేయగా శివన్ దుబే మాత్రం దూకుడుగా ఆడుతూ స్టేడియంలో సిక్సర్ల మోత మోగించాడు. వీరిద్దరూ కలిసి 3వ వికెట్కు 65 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. శివన్ దుబే 24 బంతుల్లో 4 సిక్సర్లు, 2 బౌండరీల సాయంతో 188 స్ట్రైక్ రేట్తో 45 పరుగులు చేయగా రహానే 30 బంతుల్లో 116 స్ట్రైక్ రేట్తో 35 పరుగులు చేశాడు. ఆ తర్వాత వచ్చిన బ్యాట్స్మెన్లలో రవీంద్ర జడేజా 23 బంతుల్లో 31 పరుగులు చేయగా డారెల్ మిచెల్ 11 బంతుల్లో 13 పరుగులు మాత్రమే చేశాడు. ఇక చివరిలో ధోని 3 బంతులు ఉండగా క్రీజులోకి రావడంతో పెద్దగా లాభం లేకపోయింది. ఈ రోజు మ్యాచ్లో చెన్నై జట్టులోని చాలా మంది బ్యాట్స్మెన్ నెమ్మదిగా ఆడారు. శివన్ దుబే మినహా మిగతా అందరూ బ్యాట్స్మెన్ అందరూ కూడా వన్డే మ్యాచ్ తరహాలో బ్యాటింగ్ చేసి నెమ్మదిగా బ్యాటింగ్ చేస్తూ నీరసం తెప్పించారు. దీంతో చెన్నై జట్టు 20 ఓవర్లకు 5 వికెట్లు నష్టపోయి 165 పరుగులు చేసింది. ఎస్ఆర్హెచ్ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్, నటరాజన్, కమ్మిన్స్, షాబాజ్ అహ్మద్, జయదేవ్ ఉనద్గత్ చెరొక వికెట్ దక్కించుకున్నారు. 166 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఎస్ఆర్హెచ్ జట్టుకు అభిషేక్ శర్మ సునామీ ఆరంభాన్నిచ్చాడు. 12 బంతులు మాత్రమే ఆడిన అభిషేక్ శర్మ 308 స్ట్రైక్ రేట్తో 4 సిక్సర్లు, 3 బౌండరీల సాయంతో 37 పరుగులు బాధేశాడు. దీంతో ఎస్ఆర్హెచ్ జట్టు స్కోరు బోర్డు టెస్లా రాకెట్ వేగంతో దూసుకుపోయింది. అభిషేక్ విధ్వంసాన్ని ఆపడానికి చెన్నై జట్టు చాలా కష్టపడాల్సి వచ్చింది. ముఖేష్ చౌదరి వేసిన ఒకే ఓవర్లో అభిషేక్ ఏకంగా 27 పరుగులు రాబట్టి చెన్నైను వణికించాడు. దూకుడు మీద ఉన్న అభిషేక్ శర్మ అదే దూకుడు ప్రదర్శిస్తూ
దీపక్ చాహర్ బౌలింగ్ లో జడేజాకు క్యాచ్ ఇచ్చాడు. ఆ తర్వాత ట్రావిస్ హెడ్, మార్కరం ఇద్దరూ కూడా జాగ్రత్తగా ఆడుతూ 2 వికెట్కు 60 పరుగుల భాగస్వామ్యాన్ని. వీరిద్దరూ ఎక్కువ దూకుడుగా ఆడకుండా నెమ్మదిగా బ్యాటింగ్ చేశారు. స్పిన్ బౌలింగ్ వీక్నెస్ ఉన్న ట్రావిస్ హెడ్ 24 బంతుల్లో 129 స్ట్రైక్ రేటుతో 31 పరుగులు చేసి తీక్షణ బౌలింగ్ లో అవుట్ అవ్వగా, మార్కరం 36 బంతుల్లో 140 స్ట్రైక్ రేటుతో 50 పరుగులు చేశాడు. ఆ తర్వాత వచ్చిన షాబాజ్ అహ్మద్ 19 బంతుల్లో 18 పరుగులు మాత్రమే చేశాడు. ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే, మార్కరం, షాబాజ్ అహ్మద్ ఇద్దరూ కూడా మొయిన్ అలీ బౌలింగ్ లో రివర్స్ స్వీప్ షాట్ ఆడి ఎల్బీడబ్ల్యూఐ వికెట్లు పారేసుకున్నారు. ఆ తర్వాత నితీష్ కుమార్ రెడ్డి, హెన్రిక్ క్లాసెన్ ఇద్దరూ కూడా జాగ్రత్తగా ఆడుతూ ఎస్ఆర్హెచ్ ను గెలుపు తీరాలకు చేర్చారు. క్లాసెన్ 10 పరుగులు చేయగా నితీష్ రెడ్డి 14 పరుగులు చేశాడు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.